Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది ఖచ్చితంగా ఉల్లంఘనే. అమిత్ షాకు తేల్చి చెప్పిన జగన్ విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి 7 ఏళ్లు గడిచినా హామీలు అమలు కావడం లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఆయన రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. విభజన సమయంలో వచ్చిన సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వాటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని అంకెలతో సహా వివరించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచితో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షాకు వివరించారు. ఇలా చేయడమంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంగా చెప్పుకొచ్చారు. రీసోర్స్ గ్యాప్ను భర్తీ చేయలేదన్నారు. ఇదే సమావేశంలో ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదంటూ మరోసారి తన డిమాండ్ వినిపించారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించడని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరటనివ్వండని అభ్యర్థించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని వివరించారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని, రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని, దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదని, వెంటనే సవరణలు చేయాలని జగన్ సూచించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజన తరువాత తొలి ఆర్థిక సంవత్సరం 2015-16 తెలంగాణలో తలసరి ఆదాయం 15,454 కాగా, ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం కేవలం 8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయిందని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సీఎం జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడవేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మొత్తం రెవెన్యూ లోటు ఏకంగా 22,948.76 కోట్లకు చేరుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రామాణిక వ్యయం అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు కేవలం 4,117.89 కోట్ల లోటు మాత్రమే పోడ్చగలమని తెలియజేసింది. దీంతో కేంద్రం నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు 6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఆ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కంలు ఆ మొత్తం చెల్లించలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే 7 ఏళ్లు గడిచినా ఎంతో కీలకమైన హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. ఇక షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ, వాటి విలువ దాదాపు 1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరుగుతోందని వివరించారు. అందువల్ల వీటన్నింటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నికర రుణ పరిమితిని 42,472 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితిలో 19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించిందని షాకు నివేదించారు. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్బీసీలో కోత విధించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో 3 ఏళ్లకు విస్తరించిందని చెప్పుకొచ్చారు. నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు.